నిస్సహాయ మంత్రి మోడీ గారు ఒకటే రెండు రాసిస్తే స్క్రిప్ట్ తప్ప వ్యాక్సిన్ అనుకున్నాడు మోడీ గారు. అంటే ఏం చెప్పాలి గవర్నర్? ధైర్యంగా మోడీ గారు వ్యాక్సిన్ కనుక్కున్నారని ఉపన్యాసిస్తున్నాడు. ఎదురు ముందు పిచ్చోరా ఆయన పిచ్చోరా? గుజరాత్ కుమార్ ప్రధానమంత్రి 5 నెలల్లో 18 సార్లు అయింది. ఆయన మొత్తం కేంద్ర మంత్రులను ఓడించారు. ఎవరైనా మొదలు పార్టీ కార్యకర్తలు, మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా పార్టీ కార్యకర్తలు. రెండోది తెలుగులో సామెత ఉంది, నిజం కడప దాట లోపల అబద్ధం కూడా చేస్తుంది. మేమేమో చేసిన పనులు చెప్తున్నాం, సూక్తులను చేసినాం, మళ్ళీ పిలిపితే ఈ పని చేస్తామని చెప్తున్నాం. మరి ఇది నడగండి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు చేసిన పనేంది మునుగోడులో? వాళ్ళు చేసిన పనేంది ఇప్పటి వరకు? రేపేం చేస్తారు చెప్పండి? ఏమి లేదు, అన్ని బొంకుడు మాటలు. ఒక ఆయన మాట్లాడతారు ఇక్కడికి వచ్చి, 3 రోజులు పిలిచి ఇస్తారట తెలిస్తే. హుజరాబాద్ మీద వెళ్ళాలని చెప్పినారు, దుబ్బాబులు ఏదో చెప్పినారు, ఇచ్చారా 3 రోజుల పెన్షన్ అక్కడ? మీ గుజరాత్ లో ఈ రోజు కూడా 750 పెన్షన్, పక్కన కర్ణాటకలో 650 పెన్షన్. సిగ్గుండాల మాట్లాడితే ఈ బొంకుడు మాటలతో ప్రజల్ని వాళ్ళ చైతన్యం అవమానపరిచి లోపరుచుకుంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు కదా. నేను చేసిన పని మీరు చెప్పుకోవటం. నేనేమంటున్నా అంటే నో ప్రాబ్లం. మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు గారికి చెప్పాను, మా పార్టీ నుంచి ఎవరైనా పోతే గాచారం బాను బాగా నుండి పోతారని చెప్పినాం. ఆయన గాచారం ఏమవుతుందో ఆయన భవిష్యత్తు ఏదో మీరే చూస్తారు. నేనేం మక్కువనను, ఆయన మా సోదరుడు ఎక్కడైనా మంచిగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఆయన గాచారం అయితే బాగాలేదు. ఇక్కడ రాజకీయంలో పెద్దలు ఎప్పుడూ చెప్తున్నారు హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఇది క్లాసిక్ కేసు. తర్వాత ఏమైతే చూడండి, నాకు తొందరపడదు. రెండవది, ఫ్లోరోసిస్ నిర్మూలించిన పార్టీగా 6 దశాబ్దాల్లో కాంగ్రెస్ బీజేపీ చేయని పని. స్వయంగా బీజేపీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి టేబుల్ మీద దత్తాత్రేయ గారు తీసుకొని పోయి, దుశ్చర్ల సత్యనారాయణ గారు తీసుకొని పోయి, అంశాల స్వామి అనే బాధితున్న టేబుల్ మీద పెట్టింది బీజేపీ ప్రధానమంత్రి ఎన్డీఏ ఉన్నప్పుడు. ఒక పైస ఇచ్చిందా అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ? 2014 తర్వాత మోడీ ఒక పైస ఇచ్చిందా ఫ్లోరోసిస్ నిర్మూలన? మిషన్ భగీరథ కోసం 19,000 కోట్లు ఈమె నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే, నీతి లేని జాతి లేని బీజేపీ, నీతి జాతి లేని బీజేపీ ఇచ్చిందా ఒక పైస? మేము అదే చెప్తున్నాం, వాడు ఏ రోజు మేము చేసినామని చెప్తాం. తప్ప చేసిన పని కూడా చెప్పుకోవద్దా? మేము చేసినాం కాబట్టి బరాబర్ చెప్తాం. శివన్న కూడా మిగరగారు, చర్లగూడ మిగరగారు కడుతున్నాం చెప్తాం. గండు మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాం చెప్తాం. లక్ష్మణాపురం రిజర్వాయర్ కడుతున్నాం చెప్తాం. మిషన్ భగీరథ పూర్తి చేసినాం చెప్తాం. రైతు బంధు ఇచ్చినాం చెప్తాం. ఒక్క మాట బ్రదర్, మునుగోడులో ఉన్నది 2,40,000 ఓటర్లు. అక్కడ లబ్ధిదారులు ఎంతమంది తెలుసా? వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 238,915. దట్ ఈస్ కేసీఆర్ గవర్నమెంట్. గవర్నమెంట్ 99.15% సంక్షేమ అభివృద్ధి. ఇది కాదంటారా మిత్రం? సాధికారంగా శ్వేతపత్రం ప్రకటిస్తాం, కాదనే దమ్మున. మేమేమంటున్నాం, మేమేమో ఇన్ని చేసినాం అడుగుతున్నాం ఓటు. నువ్వేం చేసినావు? ఒక్క పని చెప్తే అడుగు ఓటు. నేను ఫలానా పని చేసినా మునుగోడులో చెప్పు, చేతనైతే చెప్పు అడుగు. పాజిటివ్ ఏజెండా మీద ఓటు అడుగు. నేను ఒక పని చేస్తే నువ్వు 2 చేస్తా అని చెప్పు. కానీ చిల్లర మల్లర మాటలు, తెల్లారి లేస్తే కారు కూతలు, పిచ్చి కూతలు, వ్యాక్సిన్ కనిపెట్టినాం, ఇంకేదో చేసినాం. ఇక్కడ పిచ్చి మాటలు కాకుండా ఏదైనా అర్థవంతమైన మంచి మాటలు చెప్తే, హేతుబద్ధమైన మాటలు చెప్తే మాట్లాడు. ఎందుకంటే మీడియా, ఎందుకంటే మీడియా అదే తప్ప నేనే మాట్లాడినా తప్ప. నేనేమడిగినా అట్టగాదు, నేనేమడిగినా కోవిడ్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేసి వెళ్ళడానికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాను ఆ పార్టీలకు రాని చెప్పి ఏమైనా కొలవు పెట్టినా? నేనేం చెప్పిన ఆయన ఫోన్ చేసి, అన్నా నేత కార్మికులకు మోడీ మరణ శాసనం రాసిండు, 5% జీఎస్టీ వేసి మీ నద్దీలో కొట్టిండు, నేతన్నలారా మాతో ఉండండి అని చెప్పిన తప్ప. చేనేత నిద్ర పెట్టినామని చెప్పిన, నేతలకు చేయూత ఇచ్చినామని చెప్పిన, నేతలకు బీమా పెట్టినామని చెప్పిన. అదే మోడీ గారు ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసింది, ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు రద్దు, ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు రద్దు, చేనేత మీద నేత మీద జీఎస్టీ, ఇవన్నీ దుర్మార్గాలు చేస్తున్నారు, నేతలకు మరణ శాసనం రాస్తున్నారు. కాబట్టి మాతో రా అన్న, నేనేమన్నా తప్పు చెప్పినా? తప్పు అడిగినా. అయినా ఇంకోటి, మా ప్రభుత్వ పథకాలు పొందుతున్న ప్రతి లబ్ధిదారుడికి నేను ఫోన్ చేసి అడగచ్చు కదా కదా, మా హక్కు. ఆ జగన్నాథం గారి దగ్గర ప్రభుత్వ పథకాలు పెట్టిన ఆయన్నే ఒప్పుకున్నాడు. అవును సార్ రైతు బంధు వస్తుందన్నారు, తప్పే ఉందండి. బరాబర్ అవసరమైతే
కోటి రాజగోపాల్ రెడ్డి పోతుందని వాడు మునుగోళ్ళు కానీ ఆయన గురుస్తుంది రైతు బంధు ఆయన కూడా వేరే మాకే ఓట్లు ఎక్కబెట్టు. అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకి బీమా వస్తున్నది, రైతు బంధు వస్తున్నది, వాళ్ళకి ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయి, తాగునీరు వస్తున్నది, కరెంట్ వస్తున్నది, పనిచేసి ఓటమి కడగం ప్రజలు బరాబర్ అడుగుతుంది. తప్పేమిటి కన్నా థ్యాంక్ యూ.